నటుడు నందమూరి తారకరత్న కన్ను మూశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న గుండె నొప్పితో కుప్పకూలారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకువెళ్లారు. అప్పటి నుంచి పలువురు విదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. తారకరత్నకు భార్య కుమార్తె ఉన్నారు. జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఉదయం 11:20 లక్ష్మీపురం మసీదులో నారా లోకేష్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న తారకరత్న జనం మధ్యలో ఉండడంతో ఒత్తిడికి గురై కుప్పకూలిపోయారు. మధ్యాహ్నం 12 కుప్పం పట్టణంలోని కేసీ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. అక్కడి సిపిఆర్ చేసిన డాక్టర్ మంజునాథ్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆసుపత్రికి చేరుకున్న బాలకృష్ణ డాక్టర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12:30 తర్వాత కేసీ ఆసుపత్రి నుంచి కుప్పంలోని పిఈఎస్ మెడికల్ కాలేజీకి తారకరత్నను తరలించారు. హార్ట్ వాల్వ్లో 98% బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో స్టంట్ వేయడానికి ఇబ్బంది ఏర్పడింది. అదే రోజు సాయంత్రానికి బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. అర్ధరాత్రి 12 కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయకు తారకరత్నను తరలించారు. జనవరి 28న తొలిసారిగా నారాయణ హృదయాలయ నుంచి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అప్పటి నుంచి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇరవై 23 రోజులుగా నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కన్ను మూసినట్లు ఇటీవలే ప్రకటించారు. కాసేపటి క్రితమే ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గత 23 రోజులుగా తారకరత్న నారాయణ హృదయాల్లో చికిత్స పొందుతున్నారు. వాల్స్ పూర్తిగా బ్లాక్ అయిపోయినట్టు చెప్పారు వైద్యులు. దీనికి సంబంధించి ఆసుపత్రి వర్గాల నుంచి ఎటువంటి వివరాలు వెల్లడించారు ఇప్పటి వరకు? వివరాలేంటి? శివరాత్రి రోజున ఒక విషాదకరమైన వార్త తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి. తారకరత్న గత 23 రోజుల నుంచి కూడా నారాయణ హృదయాలయ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. గత 27న పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న ఆ రోజు కుప్పంలో ఉంచారు. మరుసటి రోజు ఉదయం బెంగళూరు తీసుకొచ్చారు. అక్కడే వైద్య హృదయాలయాలో చికిత్స అందించారు. అయితే కొన్ని రోజులు బాగానే ఉన్నారు, కొంచెం చికిత్సకు స్పందిస్తున్నారు అని కూడా డాక్టర్లు చెప్పడం, తర్వాత ఆయన మిత్రులు గాని ఆ కుటుంబ సభ్యులు గాని తెలియజేయడం, అట్లాగే వాళ్ళు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం అత్యంత విషమంగా ఉన్నా కూడా సహకరిస్తున్నారు, చికిత్సకు స్పందిస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా వచ్చేస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు అంటే ఒక 3-4 రోజులు వీళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినప్పుడల్లా కూడా అంతా చాలా కంగారుగా ఉండేవారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆపద నుంచి బయటపడతాడని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. కానీ 23 రోజులు పోరాడి తుది శ్వాస విడిచినట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. మరికొద్ది సేపట్లో ఆయనకు సంబంధించిన చికిత్సకు సంబంధించిన విషయాలను కూడా అధికారికంగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించున్నాయి. తారకరత్న కన్నుమూయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల వయసులో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న ఈ విధంగా అనుకుంటాడుగా, ఇట్లా జరగడం అనేది కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ప్రకారం చూసుకుంటే కూడా ఆయన 2001లో ఆయన స్టార్టింగ్ చేసినప్పటి నుంచి కూడా కె రాఘవేంద్రరావు గారు నిర్మాతగా ఆయన్ని పరిచయం చేశారు ఇండస్ట్రీకి. అప్పుడే ఒక రికార్డుగా ఒకే రోజు 9 సినిమాలను మొదలుపెట్టారు. అది ఇప్పటి వరకు గిన్నీస్ రికార్డుగా అనే ఉంది. తారకరత్న ఏం చేసినా అంటే కమిట్మెంట్ తో చేసేవాడు. 9 చిత్రాల్లో కూడా 5 చిత్రాలు అనేవి రిలీజ్ అయ్యి బయటకు వచ్చాయి. తర్వాత ఆయనకు సంబంధించి లైనప్ విషయంలో కొంత తడబడినా కూడా కొంచెం సంవత్సరానికి 1-2 సినిమాలతోటి అలరించేవారు.
అట్లాగే 2012లో అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నందీశ్వరుడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న అలేఖ్య రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2012లో. దాదాపు 27 వయసులోనే కథానాయకుడిగా తెరంగట్రం చేసి తారక రత్న ఒక సంచలనం సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన తారక రత్న ఆ తర్వాత కూడా ఎంతో బిజీగా అయ్యారు. 3 సంవత్సరాలు చాలా బిజీగా సినిమాలు చేశారు. తర్వాత ఎందుకో అంటే కొన్ని విషయాల వల్ల ఆయన తరబడ్డారు. అయినా సినిమాలకు సంబంధించి ప్రతి విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకుని తర్వాత విధానం తీసుకున్నారు. అయితే 2001లో 1 నెంబర్ కుర్రోడు చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన ఆయన దాదాపు ఒక 23 చిత్రాల్లో వరకు నటించారు. ఇంకా రిలీజ్ కావాల్సిన చిత్రాలు కూడా 2 ఉన్నాయి. ఒకటి సారథి, ఇంకోటి మిస్టర్ తారక్. ఆ మిస్టర్ తారక్ అనే సినిమా రేపు ఫిబ్రవరి 24న రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన పోస్టర్స్ నిర్మాతలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 2006 తర్వాత మనం చూసుకుంటే తారక రత్న గురించి 2006 తర్వాత 3 ఏళ్ళు సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు. 2009లో అమరావతి చిత్రంతో మళ్ళీ సినీ జీవితాన్ని మొదలుపెట్టిన తారక రత్న రవిబాబు దర్శకత్వంలో అమరావతి సినిమా వచ్చింది. దాంట్లో ప్రతినాయకుడిగా నటించారు. ఆ చిత్రం నటించినందుకు ప్రతినాయకుడిగా నంది అవార్డును కూడా తారక రత్న గెలుచుకోవడం జరిగింది. అట్లాగే రాజా చేయవేసే చిత్రంలో కూడా ప్రతినాయకుడిగా నటించిన తారక రత్న. అయితే తారక రత్న 27వ తారీఖున జరిగిన గుండెపోటుతో ఆ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తర్వాత మనం గమనిస్తే కనుక తెల్లారి అక్కడికి బెంగళూరు తీసుకొచ్చారు. బెంగళూరులో చికిత్స అందించడానికి విదేశీ వైద్యుని కూడా పిలిపించారు. ఒక టీమ్, 8 మంది టీమ్ ఆయనకి సంబంధించి ఆయన చికిత్సకు సంబంధించి ప్రతిదీ కూడా మానిటరింగ్ చేశారు. ఖచ్చితంగా ప్రేక్షకుల అభిమానుల ఆశీర్వాదాలతో ఖచ్చితంగా బయటకు వస్తారని చెప్పేసి కూడా అనుకున్నారు. అయితే దాదాపు 23 రోజులు ఆయన పోరాడి తుది శ్వాస విడిచారు అనే విషయం మటుకు అసలు ఎవరో జీర్ణించుకోలేకపోతున్నారు. నందమూరి తారక రత్న భౌతిక దేహాన్ని నైటు 8 అంబులెన్స్లో హైదరాబాద్కి తరలించడానికి బెంగళూరులో అక్కడ హాస్పిటల్ సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనకు చూసుకున్నట్లయితే కుటుంబం నుంచి ఒక సమాచారం వస్తుంది. కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తున్న దాని ప్రకారం తారక రత్న భౌతిక దేహాన్ని రేపు ఉదయం బోటిల్లా తీసుకొచ్చి అక్కడ ఉంచుతారు. తర్వాత సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఫిలిం చాంబర్ లోంచి ప్రజల సందర్శనార్థం ఉంచుతారని తెలుస్తుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానం అంత్యక్రియలు జరుపుతారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే వస్తుంది సిద్ధు. ఓకే సతీష్. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం 1వ నెంబర్ కుర్రాడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నందమూరి కుటుంబం నుంచి కుర్రాడు వస్తుండడంతో పరిశ్రమ మొత్తం అతని వైపే చూసింది. మొదటి రిలీజ్ కాకముందే రికార్డు స్థాయిలో సినిమాలు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. సరైన బ్రేక్ కోసం చూస్తున్న సమయంలో తీరని విషాదం చోటు చేసుకుంది. తారక రత్న ఫ్యాన్స్ గుండెకు గాయం చేసింది. సినిమా మొదలు కాకుండానే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు తారక రత్న. అదెలాగంటే ఏకంగా ఈయన 9 సినిమాలు ఒకే రోజు ఓపెనింగ్ జరుపుకున్నాయి. ఇది ఓ ప్రపంచ రికార్డు. ఇప్పటికీ ఈ ఘనత బద్దలు కాకపోవడం విశేషం. అయితే ఈ 9 సినిమాల్లో కేవలం 5 చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.